పాపకు 6 నెలలు పూర్తయిపోయాయి. అన్నప్రాసన కూడా చేయించారు. ఈ రోజు నుంచి పాపకు ఏం పెట్టాలనుకుంటున్నారు శాంతమ్మ? ఇప్పుడే అన్నం తినలేదు కదమ్మా, సంవత్సరం నిండాక పెడతాను. 6 నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలని తెలుసు కదా. 6 నెలల తరువాత తల్లిపాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇవ్వాలి. ఆ ఆహారం ఎంత పెట్టాలి? మొదటి 1-2 రోజులు రోజుకి 2 సార్లు చొప్పున 3-4 టీ స్పూన్ల ఆహారం తినిపించాలి. తరువాత నిదానంగా పెంచుతూ వెళ్ళాలి. పిల్లలు ఎంత తింటున్నారు అని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన గిన్నెలో పిల్లలకు తినిపించాలి. కొన్ని రోజుల తరువాత 100 మిల్లీలీటర్లు పట్టేంత చిన్న గిన్నెలో రోజుకు 2 సార్లు చొప్పున ఆహారం పెట్టాలి. ఏవేం పెట్టచక్క? చిక్కటి పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, గుడ్లు పెట్టండి. బిడ్డ బాగా పెరగడమే కాకుండా ఆరోగ్యంగా బలంగా కూడా పెరుగుతుంది. అలాగే అక్క, నువ్వు చెప్పినవన్నీ తప్పకుండా పెడతాను. చూడు లక్ష్మి, పిల్లలు మొదటి 2 సంవత్సరాల్లో శారీరకంగా మానసికంగా వేగంగా వృద్ధి చెందుతారు. మొదటి 2-3 సంవత్సరాలు ఎదుగుదల లేని పిల్లలు, తరువాత 2 సంవత్సరాల్లో పిల్లల త్వరగా బరువు పెరిగినట్లయితే వారు పెద్దవారైన తరువాత అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగినంత పోషకాహారం ఇవ్వాలి. సరే అక్క. వంట చేసేటప్పుడు, బిడ్డకు తినిపించేటప్పుడు మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. బిడ్డ చేతులు కూడా శుభ్రంగా కడగాలి. సరేనా లక్ష్మి? సరే. ఇంకా ఏమైనా అనుమానాలుంటే నాకు ఫోన్ చేయండి. అలాగే అక్క, మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళొస్తా శాంతమ్మా.